వెల్కమ్ టు టీఆర్ 90 నేను శ్రవంతి. మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు అంతర్జాతీయ మానవ హక్కుల కమిషనర్ దక్షిణ ఆసియా చైర్మన్ పేర్కొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ దక్షిణ ఆసియా చైర్మన్ గౌస్ పేర్కొన్నారు. హైదరాబాద్ తార్నాగా విజయపురి కాలనీలోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణతో పాటు సామాజిక సేవను తమ కార్యక్రమాల్లో భాగంగా చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. నూతన చైర్మన్ గా కటకం శ్రీనివాస్, వైస్ చైర్మన్ లుగా బెజ్జంకి రాజేష్, శ్రీ రామరాజు, కార్యనిర్వాహక చైర్మన్ గా విశ్వేశ్వరరావు, శ్రీనివాస్ సాయి కుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సోమ మధుసూదన్, ఉపాధ్యక్షులుగా మంజులత, ప్రధాన కార్యదర్శిగా గౌరీ శంకర్లను నియమిస్తున్నట్లు వివరించారు. సో ఈరోజు తెలంగాణ స్టేట్కి సంబంధించి కార్యాలయాన్ని తార్నాకాలో ప్రారంభించడం జరిగింది. నూతన చైర్మన్గా కటకం శ్రీనివాసరావు గారిని నియమించడం జరిగింది. సో ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ బాడీ మొత్తాన్ని నియమించడం జరిగింది ఈరోజు. సో మా యాక్టివిటీస్ ఏంటి అంటే, ఎక్కడ ఎవరికి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా కానీ వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతాం. అది ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు, ఎవరి విషయంలోనైనా కావచ్చు. సో వాళ్ళు డబ్బునోళ్ళ, లేనోళ్ళ, పేదోళ్ళ, ధనికోళ్ళ అనేది మాకు సంబంధం లేదు. వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా అనేది పాయింట్ ఒకటి. రెండోది ఏంటంటే, లేడీస్కి సంబంధించి మనం చూస్తున్నాం సెక్షువల్ హరాస్మెంట్స్ కానివ్వండి, చిన్నపిల్లల మీద రేప్ అటెంప్ట్స్ కానివ్వండి, దిశ ఇన్సిడెంట్స్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వస్తున్నాయి. మనం ధర్నాలు చేస్తున్నాం, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నాం, రాస్తా రోకోలు చేస్తున్నాం, క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం. ఎన్ని చేసినా కానీ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా కానీ డైలీ మనం చూస్తున్నాం. ఒక వన్ వీక్ మర్చిపోతారు జనాలందరూ, మళ్ళీ వన్ వీక్ తర్వాత ఇంకో ఇష్యూ, ఇంకో ఇష్యూ. 7 నెలల పాప, 3 నెలల పాప దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలామే వరకు ఎవరిని వదిలిపెట్టట్లేరు మృగాలు. సో అట్లాంటి వాళ్ళ పట్ల ఎక్కడైనా ఇష్యూస్ జరిగినప్పుడు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి, సో ఇమ్మీడియట్ యాక్షన్ వాళ్ళ మీద, ఖచ్చితంగా ఇమ్మీడియట్ యాక్షన్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒకసారి అట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే నెక్స్ట్ టైం చేయడానికి భయపడతారు. సో అలాంటి చట్టాలు తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నిస్తాం. అట్ ద సేమ్ టైం పూర్ పీపుల్, నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళు ఉంటారు, లేదంటే వాళ్ళకి ఉపాధి హామీ లేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కుట్టు మిషన్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఏదో సంథింగ్, ఒక ఫైనాన్షియల్ సోర్సెస్ని ఏర్పాటు చేసే దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంత ఇప్పటివరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 250 కుట్టు మిషన్ల వరకు వృద్ధ దంపతులకు కావచ్చు, వితంతులకు కావచ్చు మేము ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. అట్ ద సేమ్ టైం పర్యావరణ పరిరక్షణ కూడా మా బాధ్యత. సో ఎయిర్ పొల్యూట్ అవుతుంది, సాయిల్ పొల్యూట్ అవుతుంది. సో ఎక్కడ మిషన్స్కి, చాలా మిషనరీ చూస్తున్నాం మనం, బయట ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వితౌట్ పర్మిషన్ దే ఆర్ రన్నింగ్. ప్లాంట్స్ లేకుండా డైరెక్ట్ సాయిల్ పొల్యూట్ అవుతుంది, ఎయిర్ పొల్యూట్ అవుతుంది, వాటి మీద కూడా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. సో భారతదేశం మనది, భూమి మనది. సో భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనది. కాబట్టి ఆ విధంగా ఎవరికి ఎక్కడ ఏ హక్కులకు భంగం కలిగినా కానీ ఖచ్చితంగా మా వాయిస్ అయితే మేము వినిపిస్తే ఇస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సౌత్ ఇండియాకి సంబంధించి నా నెంబర్ ఉందండి, 7731000786. తెలంగాణ స్టేట్కి సంబంధించి 9848664762 ఉందండి. సో ఎవరు ఎనీ టైం ఎవరికైనా సమస్య వచ్చిందన్నప్పుడు యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ ఎనీ టైం. సో ఖచ్చితంగా మా మెంబర్స్ వస్తారు, మీకు హెల్ప్ చేస్తారండి. సార్లో 5 కార్యాలయాలు ఉన్నాయండి. విజయవాడలో ఒక ఆఫీస్ ఉంది, విశాఖపట్నం అక్కేపాలెంలో ఉంది, పటాన్ చెరువులో ఒక ఆఫీస్ ఉంది, ఇప్పుడు ఇది సౌత్ ఇండియా హెడ్ క్వార్టర్ చైతన్యపూర్లో ఉందండి. దిల్సునగర్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్